ఒక సినిమా బాలేకపోయినా దాన్ని ఎలివేట్ చేయొచ్చు, అలాగే బాలేని సినిమాను కూడా చెడగొట్టచ్చు. సో అలా అద్భుతమైన కాంబినేషన్, అంటే రామప్రసాద్ గారు కానివ్వండి, అద్భుతమైన కెమెరామెన్, అసలు చించే ఆయన. సరే మాకు ఎట్లా ఉంటుందంటే నా ప్రతి కదలిక ఆయన తెలుసు. విఎస్ స్వామి గారి దగ్గర నుంచి కూడా మేమంతా ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పుడు మేమంతా కలిసి టిఫిన్లు చేసేవాళ్ళం, కలిసి భోజనం చేసేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా క్యారవన్ లేవు కదా, హ్యాపీగా చెట్ల కింద కూర్చుని బ్రహ్మాండంగా అక్కడే కింద ఒక చేప వేసుకుని దిండు వేసుకుని పడుకునే వాళ్ళు. మీకు అందరూ తీసేవాడు నిమ్మన్నాడు అన్నాడు ఎవడో కదవా, ఇటు బిట్టు పెట్టుకుంటాడా, అవునా బిట్టు పెట్టుకుంటా, నీకేంట నువ్వేం పీక్కుని గెడ్డం పెట్టుకున్నావు అని అడిగా. ఓపెన్ బుక్ పని అంతా, ఎవడికి భయపడే పనేలే, వాడికి చెప్తున్నా మళ్ళీ ఇంక ఇప్పుడు బాగెట్టే ఏంటి. సరే అలా అద్భుతం, అంటే నా కదలిక ప్రతిదీ, నేను షార్ట్ అయిపోయాక కూడా ఏదో నటిస్తూ ఉంటాను, అయిపోయాక కూడా డైరెక్టర్ గారు కట్ అన్నా కూడా ఆయన కెమెరా కట్ చేయడు. ఆ లాస్ట్ మినిట్స్ మూమెంట్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ పట్టుకుంటాడు ఆయన, ప్రతి కదలిక తెలుసు, కాళ్ళు నుంచి అటు పైకి ముఖానికి, ముఖాన్ని నుంచి లేకపోతే ఇంకా చేతులకు ఎట్లా కెమెరాని ఏదో మాయ చేసేస్తాడు. అవి ఉంటాయి ఆ షాట్లు ఆ సినిమాలో, అది మా అండర్స్టాండింగ్. మా ఒకరికొకరిని మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం. అండ్ విఎస్ స్వామి గారు అంటే ఎట్లా ఉంటుంది, స్వామిగారు టైటిల్స్ మిస్ అయినా సరే చూడగానే ఎవరైనా మా ప్రేక్షకుడు మా అభిమానులు ముఖ్యంగా రాగానే విఎస్ స్వామి గారు ఆ కెమెరామెన్ అనేవారు. తన లడ్డూలాగా బ్రహ్మాండంగా లైటప్ చేసి తీసేవాడు ఆయన. తర్వాత మా రామప్రసాద్ గారు అద్భుతం, చూస్తారు ఈ సినిమాలో అంటే టోటల్